अंदिका चेरवा अदम गुड्डिदि अंदिका चीकटी अंबली जावा अंबिका तल्ली पार्वती अंबुदि समुद्रम अंबुवु नीरु अंशुवु किरणम अग्गम आदीनम अग्रणी श्रेष्ठुडु अग्रम चिवरा मोदटिदि अच्चरा अप्सरा अच्चिका कलवरम अज्जुका वेश्य इदि नाटकमुन प्रयोगम अद्रिज पार्वती अनंत भूमि अंतमु लेनिदनि अर्थम अन्यम अंटे इतरमने अर्थम अपच्ची अंटे पिंडी वंट अब्जम अंटे पद्मम अब्रम अंटे आश्चर्यम अब्रम अंटे मरो अर्थम मेघमु अनि आकाशमनि अर्णम अक्षरम अर्धन अंटे प्रार्थना अर्धनमनि कूडा अनोच्चु अर्मिली अंटे प्रेम अनि मित्रुडनि अरवधि आरु पदुलु अंटे 60,000 वयसु अने अर्थम अर्वम गुर्रम अर्षम मूलव्याधि अल्पम नीचम अट्लट కష్టమని అర్థం అల్లన మెల్లన అని అర్థం ఆవేద బాధ లేకపోవటం అని అర్థం అశ్మం రాయి అశ్మరి రోగము నీరు కట్టు అస్త్రం కన్నీరు కోణం నెత్తురు అశ్రువు కన్నీరు అశ్విని నక్షత్రము పేరు అశ్వులు దేవవైద్యులు అద్దం దర్పణం ముకురం ఆదర్శం దర్శనం కర్కం అంకిలి కలత అడ్డగింత అంకుడు దేవుడు అంకెన ఒక ఫలవృక్షం పేరు అంగజ కూతురు మదము వెంట్రుక ఇది పురుషలింగం అంగన ఆడుది పోకడ ముంగిలి ఉత్తర దిక్కేందు ఆడయనుగు అంగం అందం అవయం ఉపాయం దేహం అంగిక చోళం రవిక చొక్కాయ అండజ కస్తూరి పక్షి పాము చేప తొండ అండం గుడ్డు ముష్కం అంతిక నాట్య పరిభాష ఎందు అక్క పొయ్యి సమీపంని మూడో మరో అర్థం అంతియ అంత మాత్రం అంతియ స్త్రీలు కాళ్ళకు ధరించడి భూష విశేషణం అంబువు ఉదకం నీరు అంశం పాలు వంతు అక్కలి అలా అని తరంగమని అర్థం అక్కసి ఆగ్రహవంతుడు అక్తం చేరినది పోయినది స్పష్టమైనది అగ్గువ చౌక అగ్రణి ముఖ్యం గ్రామిడి అగ్రం చివరని మొదటిదని అర్థం సమంత సంస్కృతం వి అంటే విశేషం అజ్జరే బలిరే అని అర్థం అట్టం వంటకం వంట చెరుకు అని అర్థం
దే అంటే దేశమని వి అంటే విశేషమని అట్టియ అంటే సమూహం అని అర్థం అట్టం వేదభాగం అష్టకం అత్తం అరటి అని అర్థం పండ్లగిల్ల అని అర్థం అద్దియ బాడుగా అని అర్థం బాటక అని అర్థం అద్వగ మిన్నేరు ఆకాశగంగా అని రెండు అర్థాలు అద్వం త్రోవ అని చదుకం అని కాలం అని అర్థం అన్నువ అలతి అల్పం అన్యం అన్యాయం అని అర్థం వైకృతం అన్నమాట ఇది వై అంటే అన్యం వేరైనది సరిలేనిది అని అర్థం అపచ్చి అపచ్చి ఆపూపం బాలక్రీడా విశేషం అప్పత్తి వర్ణుడు నీటి రేడు నీటికి రాజు అని అర్థం అప్పన ఆజ్ఞ అనుమతి వై అంటే వైకృతం వి అంటే విశేషం అప్పం భక్ష విశేషం గూడపూపం అబ్దం ఏడు అద్దం మబ్బు తుంగ తుంగ అంటే చెట్టుకు సంబంధించింది కొండ ద్వయం అవయం అమ్మ ప్లస్ రో అమ్మరో ఔరా అని అర్థం ఆశ్చర్యార్థకం అనమాట వై అంటే వైకృతం వి అంటే విశేషం అమ్మిక పార్వతి అని అర్థం అమ్ముడు అంటే విక్రయం అని అర్థం అమలిక చింత పులిచింత పులుసు త్రేపు అత్తం గుత్తి గెల గొల తీవు గుచ్చం అయ్యది అది అర్కం జిల్లెడు పటికం రాగి అర్కుడు సూర్యుడు అన్న ఇంద్రుడు మూడు అర్థాలు అర్ఘం వేల పూజించుట అర్చన పూజ ముగ్గు సుగంధం అక్షంతలు పుష్పం ధూపం దీపం ఎనిమిది అర్థాలు అర్థం అర్ధన యోచన వేడుకోలు రెండు అర్థాలు ఆవేద కర్క దుఃఖం లేనిదని అర్థం విశేషణం ఇది అవ్వల ఆ పక్క పిమ్మట అష్టమి ఎనిమిదవ తిథి ఇది అస్త్రం కత్తి విల్లు బాణం అస్రప జలగ పిశాచి అస్రం కన్నీరు నెత్తురు పురుషలింగం మూల వెంటుక అని చెప్పి అర్థం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్.